जैसे जैसे इंतखाबात का वक्त करीब आता जा रहा है, वैसे वैसे आए दिन तरह तरह के प्रोग्राम्स मेदक में इंतखाबी मैदान को लेकर सामने आ रहे हैं और इंतखाबी मैदान में बीआरएस पार्टी से टिकट के उम्मीदवार हर मुमकिन तरीक़े से वोटर्स को लुभाने में मसरूफ़ हैं। एक तरफ मकामी एमएलए श्रीमती एम पद्मा देवेंद्र रेड्डी ने हालिया दिनों में फ्री लाइसेंस मेले का इनेकाद किया तो दूसरी तरफ एमएलसी मिस्टर सेरी सुभाष रेड्डी ने अपनी यौम सालगिरह के मौके पर कामयाब जॉब मेले का इनेकाद अमल में लाया और तीसरी तरफ बीआरएस पार्टी के एक और उम्मीदवार डॉक्टर माइनम पल्ली रोहित गुज़िश्ता चंद दिनों से हलके असम्बली में अपनी सोशल सर्विस ऑर्गेनाइजेशन की जानिब से कई एक उमूर अंजाम दे रहे हैं। आज इन्हीं के कायदीन ने मकामी एमएलए श्रीमती एम पद्मा देवेंद्र रेड्डी के खिलाफ नारेबाजी करते हुए एहतजाज किया और मेदक टाउन के जूनियर कॉलेज से रामदास चौरास्ते तक बाइक रैली निकाली। इस मौके पर एमएसएसओ के कायदीन ने अपने बयानात में कहा कि सर्वे रिपोर्ट में भी मैनमपल्ली रोहित को ज़्यादा तादाद में अवामी तायीद हासिल हुई है, लिहाजा मैनमपल्ली रोहित को ही टिकट दिया जाए। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत। మరి ఆయన నాయకత్వం కోరుకుంటున్నాము కాబట్టి మీరు సర్వేల ఆధారంగా మరి మెదక్ జిల్లాలో ఎవరికి ఎంత పర్సంటేజ్ వచ్చిందో చిన్న పిల్లల కానించి మా యూత్ కానీ పెద్ద మనుషులకు కానీ అందరికీ తెలిసిపోయింది ఎందుకంటే సర్వేలో ప్రతి గ్రామానికి వెళ్ళిన పద్మక్క నాయకత్వం పద్మదేవేంద్ర రెడ్డి గారి నాయకత్వం మాకు వద్దు ఎందుకంటే ఏ పనులు గవర్నమెంట్ మరి అదేవిధంగా సిద్దిపేటకు నాయకత్వం వహిస్తున్న హరీశ్రావు గారు మరి తను ఎమ్మెల్యేగా ఎన్ని అభివృద్ధి పనులు సిద్దిపేట చేసిరు మరి మెదక్ ఎందుకు కాలేదు మెదక్ ఎందుకు డెవలప్ కాలేదు మరి గత 10 ఏళ్ల నుంచి తనే ఎమ్మెల్యే అప్పుడు ప్రభుత్వాలు వేరే ఉండొచ్చు కానీ ఈ 10 ఏళ్ల నుంచి మాత్రము కేసీఆర్ నాయకత్వం ఉంది మన ఎమ్మెల్యే మన ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా పనులు కాలేవు కాబట్టి ఈ సర్వే ప్రకారము మన ఎవరికి పర్సంటేజ్ ఎక్కువ వచ్చిందో వాళ్ళకే మరి కేసీఆర్ టికెట్ ఇవ్వాలని కోరుతున్నాను అదేవిధంగా ఏ విధంగా అయితే పద్మదేవేంద్ర రెడ్డికి టికెట్ ఇస్తే మరి మేము కూడా ఈ సభాముఖంగా ఏం తెలియజేస్తున్నామంటే మేము ఈ టీఆర్ఎస్ పార్టీకి మేము పని చేయము ఎవరైతే రెబల్గా ఎవరు నిలబడ్డా వాళ్ళకి పని చేస్తాము పద్మక్క రెబల్గా నిలబడ్డ వాళ్ళకే మేము పని చేస్తామని ఈ జిల్లా వ్యాప్తంగా ప్రజలకు నేను తెలియజేస్తున్నాను జై కేసీఆర్ సేవా కార్యక్రమాలు చేశారు మా యువ నాయకుడు రోహిత్ గారు అలాగే అధిష్టానం పంపిస్తూనే ఉంచి సేవా కార్యక్రమాలు చేశారు ఇక్కడ మేము చాలా ఆశతో రేపు మెదక్ను అభివృద్ధి చేయాలని ఒక పట్టుదలతో యువత కక్కనం పట్టుకొని ఉంది ఈ సందర్భంలో ఎవరికో టికెట్ వస్తున్నట్టు అపోహలు వస్తున్నాయి తప్పకుండా కేసీఆర్ గారు సేవా కార్యక్రమాలు చేసే వారికి టికెట్ ఇచ్చి మెదక్ అభివృద్ధికి ఇంకా చైతన్యం ఇవ్వవలసిందిగా కోరుతున్నాము మాకు మాకు అధిష్టానంతో ఏం లేదు లోకల్లో యువత కోరుకునే నాయకునికి టికెట్ ఇవ్వాలని ఇది ప్రజలందరి కోరిక నియోజకవర్గం కోరిక కలిగి యువతకు కేసీఆర్ టికెట్ ఇచ్చి మెదక్ అభివృద్ధికి ఇంకా తోడ్పాటు చేస్తారని కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి కేటీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి యువత ముందున్న వారికి సేవా కార్యక్రమాలు చేసుకున్న వారికి టికెట్ ఇవ్వాలని మెదక్ నియోజకవర్గ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం।